కొన్ని ఇళ్లలో ఏంటంటే బట్టల షెల్ఫ్లు అస్సలు సరిగా ఉండవండి. ఇప్పుడు మేము ఉంటున్న ఇంట్లో ఏంటంటే అసలు బట్టల షెల్ఫ్లు అనేవి ఉండవు. చిన్న బెడ్రూమ్లో ఒక రెండు షెల్ఫ్లు ఉంటాయి, అవి చిన్న చిన్న వాళ్ళ బట్టలు అయితే పెట్టేసిన. బట్ నాకు మా పెద్ద పాపకి అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. నేను ఊరికే సర్దుతూనే ఉంటా, అండ్ పక్కనే బెడ్ ఉండడాన్ని బట్టి మా చిన్నోళ్ళు ఇద్దరు అయితే బాగా ఆడుతూ ఉంటారు, అండ్ వాళ్ళు డ్రెస్సెస్ దిద్దుతూ ఉంటారు అన్నట్టు అందులో. సో నేను ఇదంతా కాదని చెప్పి ఒక సొల్యూషన్ అయితే వెతుక్కున్న, ఈరోజు ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు విజయ, మీ అందరూ తెలుసు. మీరు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మన ఛానల్లో. డైలీ వ్లాగ్స్ అండ్ రొటీన్ లైఫ్ అండ్ ఫుడ్ రెసిపీస్, హెయిర్ వీడియోస్ చాలా ఉంటాయండి, ఖచ్చితంగా మీకు నచ్చితే చూడండి. ఆ షెల్ఫ్ చూస్తే కొంచెం ముందుగానే ఎన్ని బట్టలు వెళ్ళినాయి కదా. నేను సొల్యూషన్ అన్న కదండి ఇదే అండి. నేను ఇది మీషోలో చూశానండి బ్యాగ్స్. ఈ క్లాత్ బ్యాగ్స్ ఏంటంటే నాకు 260 రూపీస్, 250 రూపీస్ పడ్డాయి. 6 బ్యాగ్స్ వచ్చినాయండి, చాలా పెద్దగా ఉన్నాయి. నేను అనుకున్నా ఇంత పెద్దగా ఉంటాయనేది అనుకోలేదు. మంచిగా మన పెద్ద బ్లాంకెట్స్ అయితే 2 పడతాయి, అంత పెద్దగా ఉంది అన్నట్టు. సో 6 బ్యాగ్స్ అయితే వచ్చినాయి. నేను అనుకున్నా ఇక డైలీ బట్టలు కాకుండా వీక్లీ వేసుకునేటి అప్పుడప్పుడు వేసుకున్న మంచి మంచి టీషర్ట్స్ అండ్ టాప్స్ అన్నీ అయితే సర్దిద్దాం అనుకున్నా. అయితే ఫస్ట్ నా బ్యాగ్లో పెడుతున్నా చూడండి. నా టాప్స్ పెడుతున్నా బ్యాగ్లో. నేను అందులో టాప్స్ పెట్టానండి, దాదాపుగా 10 టాప్స్ పడతాయి అందులో. 10 టాప్స్ పడతాయి అండ్ లెగ్గిన్స్ అండ్ చున్నీస్ కూడా పెట్టుకోవచ్చు మనం. బ్యాగ్ అయితే చాలా పెద్దగా ఉందండి. క్వాలిటీ వైజ్ కూడా బాగానే ఉందండి. అంటే ఓ సూపర్ క్వాలిటీ అయితే ఏం లేదు, అట్లనే మరీ లెస్ క్వాలిటీ ఏం లేదు, మిడిల్గా ఉంది. మనం మెయింటైన్ చేసుకుంటే చాలా రోజులే మెయింటైన్ చేయొచ్చు. చిన్నపిల్లలు లేని వాళ్ళైతే అంటే కొంచెం మనమే మెయింటైన్ చేసేది అయితే చాలా రోజులు మెయింటైన్ చేయొచ్చు అండి. ఇక పిల్లలు ఉండి ఊకే వాళ్ళు జిప్పులు తీస్తే మాత్రం తొందర పాడైపోతుంది. చూసారు కదా నేను అందులో ఒక 6-7 టాప్స్ అండ్ ఒక 2 చున్నీసు లెగ్గిన్స్ ఇట్లా నేను అప్పుడప్పుడు వేసుకున్న డ్రెస్సెస్ అన్నీ అయితే అందులో పెట్టుకున్నా. ఆ సగం షెల్ఫ్లో బట్టలన్నీ ఒక 3 దాంట్లోనే పట్టేసినాయి అండి. నాకైతే ఇన్ని బట్టలు పట్టేసినాయి, పెట్టిన తర్వాత అనిపించింది ఇన్ని టాప్స్ పట్టినాయి ఇందులో అని. ఇప్పుడు మామూలుగా రెగ్యులర్ శారీస్ పెట్టొచ్చు మనము, అండ్ మనం అప్పుడప్పుడు వేసుకునే షర్ట్స్ ఉంటాయి కదా మన హస్బెండ్లే, వాళ్ళ షర్ట్స్ పెట్టొచ్చు. పిల్లలే లెగ్గిన్స్ టాప్స్ టీషర్ట్స్ అయితే ఏంటి, అండ్ వాళ్ళ జీన్స్లు ఎవైనా పెట్టుకోవచ్చు అండి. అండ్ మనము ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి బ్లాంకెట్స్ అయితే వాడము కాబట్టి ఆ బ్లాంకెట్స్ కూడా అందులో మనం ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. చూడండి ఈ జిప్ దగ్గరే కొంచెం డెలికేట్ ఉందండి. ఈ జిప్ అనేది మనం పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టినాం అనుకోండి, మనం ఎక్కువ కాలం మెయింటైన్ చేసుకోవచ్చు. చూడండి షెల్ఫ్ ఇప్పుడు చూడడానికి ఎంత నీట్గా ఉందో. 3 బ్యాగులు పెట్టాను అన్నట్టు నాకు క్రిస్టికి. ఇవి ఏంటంటే డైలీ వేసుకునే షార్ట్స్ టీషర్ట్స్, నేను స్కూల్కి తీసుకెళ్ళిపోయే టాప్స్ అన్నట్టు. ఇక ఏంటంటే ఇవి కూడా రోజు అందులో పెడితే ఆ జిప్స్ దిత్తా అంటే పాడైపోతాయి అని చెప్పి నేను డైలీ వేసుకునేటి పక్కన పెట్టేసి అప్పుడప్పుడు వేసుకునేటి అయితే బ్యాగ్లో పెట్టేసిన అన్నట్టు. ఇప్పుడు చూడండి ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో, చాలా నీట్గా అనిపించింది. అట్లా మెయింటైన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది అండి. ఆ బెడ్లో ఉన్న శారీస్ అయితే నేను పైన షెల్ఫ్లో పెడతా. వాటి పైన అయితే ఒకటి నేను పాతదే శారీ కప్పేస్తున్నా, ఈ శారీస్ పైన పెట్టేద్దామని చెప్పి బెడ్లోనైతే ఉంచేసిన. చూసారు కదా ఆల్మోస్ట్ ఆ షెల్ఫ్లో ఉన్నాయన్నీ ఆ 3 బ్యాగ్స్లో బట్టి పక్కన కొన్ని రెగ్యులర్ పెట్టేసిన అన్నట్టు. ఇప్పుడైతే నీట్గా ఉందండి. ఇవైతే చిన్న వాళ్ళయి, వాళ్ళ జీన్సులు వాళ్ళ రెగ్యులర్ టీషర్ట్స్ కాకుండా నార్మల్గా అప్పుడప్పుడు వేసుకునే బట్టలకు కూడా వాళ్ళు ఒక్కొక్క బ్యాగ్లో పెట్టేసిన అన్నట్టు. నాకైతే నచ్చిందండి. క్వాలిటీ వైజ్ అయితే చెప్పినాక మీడియం ఉంది, మనం మంచిగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఆ కాస్ట్లో అంటే ఎక్కువే కదండి, చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. షెల్ఫ్లు తక్కువ ఉన్న వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ ఆప్షన్ అండి. వీటిని బీరువాలో కూడా పెట్టుకోవచ్చు, నేను రివ్యూలలో చూసిన. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.